కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం చెరువులో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భర్త వేధింపులే కారణమని భార్య ఫిర్యాదు చేసింది. తనపై అనుమానంతో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని, దీంతో కోపంతో చెరువులోకి దూకి ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో స్థానిక మల్లారెడ్డి హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ చూసి వెంటనే చెరువులోకి దూకి రక్షించి స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆమెను అప్పగించారు. తన భర్తపై విచారణ చేపట్టాలని ఆమె కోరింది. చెప్పు చెప్పు చెప్పమ్మా, బాధలు చెప్పు, ఇక్కడ చెప్పు. గురుమయ్య అని పేరు, బట్టలు ఇవి కొట్టిండు, నాకు లంగా మీద ఇచ్చేదిలేదంటే వచ్చిన నా పేరు కారు, నేను బతుకను సారు, ఇన్నిసార్లు మస్తు సార్లు అయినా సారు కేసులు బిచ్చులు అందరు నా మాట వినరు సారు, వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు బిఎస్కి ఎన్నో సార్లు తిరిగిన సారు, ఇలా 2 సార్లు పడకొచ్చిన, అది చేస్తుందా మంది జావగా చూస్తుంది సారు, అది నన్ను చంపాలని చూస్తుంది సారు అంటాడు సారు. అందరు ముంగట ఎవరికడ ఉంచుకోపోయి అన్ని వలిగిపోయిన ఇంట్లో నుంచి దెంకొచ్చిన సారు, గొల్లవన్నీ తీసేస్తున్నారు, బట్టల మీద వస్తారు, సీర కప్పిర్రు వాళ్ళు. సూరారం కాలనీకి చెందినటువంటి ఒక మహిళ భార్యాభర్త మధ్య గొడవతో మనస్తాపం చెంది సూరారం చెరువులో పడడం జరిగింది. ఎమ్మడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో స్థానికంగా నుండి సెక్యూరిటీ వార్డ్స్ వాళ్ళు వచ్చి ఆమెను రక్షించి పోలీస్ స్టేషన్ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. కొలను నిర్మిస్తున్న స్థానిక కాంట్రాక్టర్ యొక్క ఫినిషింగ్ తొలగించడం జరిగింది. దానివల్ల కూడా వాళ్ళు దుంకడానికి అవకాశం ఉంది. గతంలో అధికారులు పడి చేస్తున్నారని చెప్పి ఫినిషింగ్ వేయడం జరిగింది. సంబంధిత అధికారులు ఈ ఫినిషింగ్ ను త్వరగా అక్కడ దీన్ని యథావిధిగా దాన్ని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈత ఒక సాధన, ఈత వచ్చిన వారు చెరువులో ఎప్పుడు దూకరు. అందుకనే ప్రభుత్వం స్పందించి చిన్నప్పటి నుంచే ఈత ఒక సాధన అనే సబ్జెక్టులో చేరుస్తూ ఈత నేర్పాలని, ఈత ఒక సాధన అని ఈత వచ్చిన వాడికి 2 మార్కులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చట్టం చేసి సబ్జెక్టులో పెట్టినట్టయితే ఈత వచ్చిన వారు ఎవ్వరు కూడా చెరువులో, ఏ చెరువులో కూడా దూకరని నా యొక్క అభిప్రాయం. గతంలో ఈ ఫినిషింగ్ వేయకముందు చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ ఫినిషింగ్ కట్ అయిన తర్వాత 2-3 ఇందులో పడడం జరిగింది. అందుకని ఇలా మరణిస్తురని చెప్పే ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ యొక్క ఫినిషింగ్ తొలగించడం జరిగింది. త్వరగా ఆ ఫినిషింగ్ నిర్మించినట్టయితే ఈ యొక్క ప్రమాదాల నుంచి కాపాడిన వారు అవుతారని నేను చెప్తూ ఉన్నాం.